కారు బురద అయిందని చూస్తుంది అది అమ్మాయి. అయితే కారు తుడుస్తా ఉంటాడు ఒక వ్యక్తి. అయితే అమ్మాయి ఉండి కారు ఫస్ట్ నాది తుడు అంటుంది. అయితే సారీ మ్యామ్, ఆల్రెడీ కారు తుడుస్తున్నా కదా, ఈ కారు అయిపోయినా తుడుస్తా అంటుంది. లేదు, నాకు టైం అయిపోతుంది, కారు తుడవాలి అంటాడు. అయితే ఇంకా అమ్మాయి వచ్చేసి, లేదు నాది ఫస్ట్ నా కారు తుడువు, ఆల్రెడీ ఇక్కడ కారు అయిపోయిన తర్వాత నేను తుడుస్తా అంటాడు అబ్బాయి. మంచిగా చెప్తే వినదు, నేను చెప్పేది నీకు వినపడతలేదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నా కారు నాకు టైం అయిపోతుంది, నువ్వు తుడువు అంటాడు. లేదు మ్యామ్, ఇక్కడ ఆల్రెడీ కారు చేస్తున్నా కదా, ఈ కారు అయిపోయినాక నేను చేస్తా అంటుంది. నాతో ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటుంది అమ్మాయి. ఏమో నేను వినదు, ఎంత చెప్పినా వినదు. నీకు కావాలంటే నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి డబ్బులు కూడా అది తన మీదకి విసిరేస్తుంది. ఇప్పుడు చేసిన డబ్బుల కోసం చేస్తున్నావు కదా, ఇప్పుడు చెయ్యి అంటుంది కారు తీసుకుని. మా అబ్బాయి తీసుకుని డబ్బులు తీసుకొని తనకి ఇచ్చేస్తాడు. లేదు మేడం, నేను కారు తెలిసినందుకు నేను 100 రూపీస్ తీసుకుంటాను, నాకు 50 రూపాయలు చాలు, నేను చేసినందుకు నాకు 50 రూపాయలు తీసుకుంటాను చాలు అంటాడు అతను. అయితే అమ్మాయి అంటే నువ్వు డబ్బుల కోసం చేస్తున్నావు కదా, నువ్వు చెయ్యి తాను, తప్పేముంది, నువ్వు తీసుకొని చెయ్యి అంటుంది. నేను డబ్బుల కోసం చేసిన కరెక్టే మేడం, నాకు వేరే దాని నా సిచ్యువేషన్ బట్టి నేను చేస్తున్నాను, అంతేగాని నేను డబ్బుల కోసం చేయట్లేదు. కారు ఎందుకు నాతో గొడవ పెట్టుకుంటున్నావు, నేను చదువుకున్నా చదువుకోలేదని అంటుంది. నేను చదువుకున్నాను నేను గ్రాడ్యుయేట్ చేశానని చెప్తాడు అతను. నువ్వు గ్రాడ్యుయేట్ చేస్తే మరి ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే, నాకు ఈ పని నచ్చిందని చెప్తాడు అతను. నువ్వు నాతో ఎందుకు నన్ను ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు నాతో, నువ్వు అర్జెంటుగా నువ్వు నా కారు తుడుస్తావా లేదా నాకు టైం అయిపోతుంది, నన్ను ఎందుకు నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు అంటుంది. నువ్వు ఇట్లా నీకు బుద్ధి లేదా, నీకు నేను ఎవరో తెలుసా నీకు అంటే, నువ్వు ఎవరైతే నాకు ఎందుకండి, మీరు ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వలేదని అతను అంటాడు. అయితే తను ఏమో నాతో గొడవ పెట్టుకుంటున్నావు, నువ్వు నేనేం చేస్తానో చూడు అంటుంది తను అని కాలు తన్నుద్ది. పాపం అతను పడిపోతాడు కింద. వాళ్ళ ఫాదర్ వస్తాడు. ఫాదర్ వచ్చి చూసి అడుగుతాడు, అతని పేరు చెప్తాడు. అతను చాలా మంచి వ్యక్తి అని అతనికి అర్థమవుతుంది. అతను తెలుసా అని అడుగుతుంది. ఆ తెలుసు, చాలా తెలుసు, అతను ఒక చిన్నపిల్లలందరినీ సేవ్ చేశాడు, చాలా మంచి వ్యక్తి అని. ఆ అబ్బాయి కొడతాడు, తన్ని కొడతాడు. చాలా మంచి వ్యక్తి అతను, చిన్నపిల్లల వల్ల ఇలా జరిగిందని చెప్పేసి చెప్తాడు. అతనికి సారీ చెప్పమని చెప్తాడు. అయితే అమ్మాయి, నేనెందుకు సారీ, చాలా గొప్ప వ్యక్తి అతను, అసలు చిన్నపిల్లల్ని సేవ్ చేశాడు, ఇతను లేకపోతే చిన్నపిల్లలు చనిపోయని చెప్తాడు. అయితే తన గురించి చెప్తాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇతను చాలా మంచివాడు అని. తనేమో అర్థం చేసుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అతను చెప్తాడు, ఈ కాలు ఇరిగిపోయింది, అతను ఇట్లా చిన్నపిల్లల్ని సేవ్ చేశాడు, అతను చాలా మంచి వ్యక్తి, పొజిషన్లో ఉండాల్సిన వ్యక్తి, ఎవరో కాపాడిన టైంలో అతను డేర్ చేసి అతను కాపాడాడు, తన గురించి నీకు తెలియదు, ఏదైనా జాబ్ చేయొచ్చు కదని అడుగుతాడు అతను. జాబ్ చేయడానికి ఎవరో మొహం చూసి ఎవరో జాబ్ ఇవ్వట్లేదు కదండి, ఒక తను వర్క్ చేస్తానని నేను చూడట్లేదు, ఎవరు ఇస్తారు చెప్పండి పొజిషన్లో ఉన్న వాళ్ళకి అని అంటాడు తను. అయితే వాళ్ళ ఫాదర్ ఉండి చాలా బాధపడతా ఉంటాడు తను అలా చెప్తా ఉంటే. కానీ కష్టపడే తత్వం ఉందండి, కానీ నాకు ఎవరు ఇవ్వట్లేదు జాబ్ నాకు అని అంటుంది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఇలా జరిగినందుకు. అయితే నా తప్పేం లేదు, ఆ కారు మొత్తం బురద చేశాడు తనే అని చెప్తూ ఉంటుంది. వెళ్ళి ఇప్పుడు అయితే ఓకే, నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావా, ఓకే, ఇప్పుడు నీ లవ్ గురించి అయితే నీకు తెలియదు కదా, ఇప్పుడు ఎలాగో నువ్వు చెప్పినట్టు చెయ్యి అంటాడు. నీకు పనిష్మెంట్ కావాలంటే నీకు చెప్పినట్టు చెయ్యి, నీకు అర్థమవుతుంది నీకంటే నేనేం చేయాలని చెప్తుంది, నా తప్పు లేకపోయినా నన్ను అంటున్నారు అని అంటుంది. అయితే ఏం చేస్తానంటే అతను, ఇక బకెట్ తీసుకుని వెళ్ళి నీ కారు నువ్వే కడుగు అంటాడు. నీకు అప్పుడే కడగమంటాడు, మొత్తం నీట్గా కడుగు, నువ్వు ఎలా అడిగావో తన్ని అలాగే కడుగు అని చెప్తుంది. నా తప్పేం లేదు అని చెప్తుంది, అయినా కూడా ఒప్పుకోదు అట్లా. అయితే కారు కడిగిస్తాడు వాళ్ళ డాడీ తెలియాలని చెప్పేసి, కష్టం అంటే ఏంటో తెలియాలని చెప్పేసి. నేను ఎప్పుడు నిన్ను కష్టంతో పెంచలేదు కదా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఇప్పుడు అయినా ఇది నాతో ఎందుకు చేస్తున్నావు డాడీ, నేనేం చేశాను అంటది. అయినా కూడా ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, ఎప్పుడైనా విలువ అనేది తగ్గి చిన్న చూపు చూడకూడదు ఎవరినైనా సరే అని చెప్తూ ఉంటాడు వాళ్ళ డాడీ. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తనకి ఎలా ఉండాలనేది. సారీ పప్ప, నాకు తెలిసింది నేను అలా ఉండడం నాది తప్పు అని చెప్పి అమ్మాయి రియలైజ్ అవుద్ది అట్లా. ఇప్పుడు తెలిసింది ఎంత కష్టం అనేది ఎప్పుడైనా సరే ఒక వాల్యూ అనేది ఎవరినైనా తక్కువ అంచనా చూడకూడదు,
వాళ్ళకి ఏమన్నంటే మన చేతుల్ని సహాయం చేయాలి తప్ప మనం ఒకరిని కించపరిచే భావంతో ఉండకూడదు ఎప్పుడు కూడా. మనకన్నా తక్కువ వాళ్ళని మనకి మన చేతని ఎంత సహాయం చేయాలి అని అన్ని చెప్పి అంటాడు. వెళ్ళిపోతూ ఉంటా అంటాడు. ఏమైనా జాబ్ చేస్తావా అని అడుగుతాడు వాళ్ళ డాడీ. అవును నేను జాబ్ చేయాలనుకుంటున్నాను కానీ నాకు ఎవరు ఎక్కడ జాబ్ ఇవ్వట్లేదు అని చెప్తాడు. అయితే ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ ఉంటారు అని. చాలా మంచి వ్యక్తి అతను, ఇంత కష్టపడ్డ వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాళ్ళ కంపెనీలోనే జాబ్ ఇస్తుంది.